చిరంజీవి వారసుడిగా సినిమాలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ ఇమేజ్ సంపాదించాడు మంచి మార్కెట్ కూడా తెచ్చుకున్నాడు అయితే అతను గ్లామర్ విషయంలో నటన పరంగా ఎక్కువ మంది ఆమోదం మాత్రం పొందలేదన్నది మాత్రం వాస్తవం యాక్టింగ్ స్కిల్స్ లుక్ విషయంలో పలు విమర్శలు ఎదుర్కొన్నాడు చరణ్ ఒక టైంలో మరి రొటీన్ గా ఉండే మాస్ మసాలా సినిమాలు చేయడం వల్ల కూడా చరణ్ మీద వ్యతిరేకత పెరిగింది అయితే గత ఏడాది రూటు మార్చి ధృవ లాంటి వైవిధ్యమైన సినిమా చేయడం ఈ సినిమా కోసం లుక్ మార్చుకోవడంతో న్యూట్రల్ గా ఉండే జనాల్లో చరణ్ పై కొంచెం సానుకూలత మొదలైంది ఆ వెంటనే సుకుమార్ లాంటి క్లాస్ డైరెక్టర్ తో సినిమాకు రెడీ అవ్వడం కూడా చరణ్ కు కలిసొచ్చింది ఎలాంటి హీరోనైనా సుకుమార్ తనదైన శైలిలో భిన్నంగా ప్రజెంట్ చేస్తాడు హీరోకు ఇమేజ్ మేకవర్ ఇవ్వడంలో సుకుమార్ స్టైలే వేరు చరణ్ విషయంలోనూ అతను అలాగే చేస్తున్నాడు సుక్కు సినిమా కోసం చరణ్ తన లుక్ ను ఎలా మార్చుకున్నాడో తెలిసిందే దానికి పాజిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది పాత కాలం నాటి పల్లెటూరి కుర్రాడిగా చరణ్ అతి సామాన్యమైన లుక్ లోకి మారిపోవడం జనాల దృష్టిని ఆకర్షించింది ఇంతకు ముందు వచ్చిన ఆన్ లొకేషన్ స్పీక్స్ అన్ని కూడా ఆకట్టుకున్నాయి తాజాగా సెట్స్ లో సుక్కుతో కలిసి చరణ్ ఉన్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది అందులో చరణ్ లుక్ సూపర్ అనిపిస్తోంది లుంగి బనియన్ భుజానికి తాయెత్తు ఇలా సగటు పల్లెటూరి కుర్రాడిలా బాలే కనిపిస్తున్నాడు చరణ్ ఇంతకుముందు గా తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లు కూడా ఈ లుక్ లో అతన్ని చూసి మెచ్చుకోవాల్సిందే అంతలా ఆకర్షిస్తోంది ఈ ఫోటో ఇదంతా సుకుమార్ మహిమ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో